తెలంగాణ జనాభాలోనే ముఖ్యంగా షెడ్యూల్ కులాల జనాభాలో 70% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నోటి నుండి వచ్చిన మాట ప్రకారమే 12-13% జనాభా గల మాదిగలకు ఉన్న 3 స్థానాలు కూడా ఒకటి దక్కకపోవడం అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం అక్కడ మాలావ ఉండడం, మల్లికార్జున్ ఖర్గే అక్కడ కర్ణాటక నుంచి మాల సామాజిక వర్గం కావడం, అక్కడ సిడబ్ల్యూసిలో చక్రం తిప్పుతున్నది కొప్పులరాజు కావడం, ఇక్కడ డిప్యూటీ సీఎం స్థానంలో మల్లు బట్టి విక్రమార్కు ఉండడం, వారి ఆలోచనకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు అన్యాయం చేయడం ఇక్కడ కండ్ల ముందు కనిపిస్తున్న సత్యం. ఈరోజు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వచ్చిన మాట ప్రకారమే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 12-13% జనాభా గల వాళ్ళు మాదిగలు అని చెప్పాడు. 12-13% జనాభా గల మాదిగలకు 17 పార్లమెంట్ స్థానాలున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక జనరల్ సీటు ఇవ్వలేదు, ఉన్న 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల నుంచి ఒకరికి టికెట్ ఇవ్వలేదు, ఒక జనరల్ సీట్ ఇవ్వలేదు, ఉన్న 3 ఎస్సీ అసెం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒకరికి టికెట్ కేటాయించలేదు. కానీ తన రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పీట వేశాడు. పార్లమెంట్ అభ్యర్థులుగా టికెట్ కేటాయింపులో సింహభాగం తన కులసలకే ఇప్పించుకోగలిగాడు, దానివల్ల మాలలకు కొమ్ము గాయడం వల్ల పూర్తిగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపింది. రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించడం వల్ల, తెలంగాణలో ఉండబడే బీసీ సామాజిక వర్గానికి మొండి చేయి చూపెట్టినట్టయింది. రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి మాదిగలకి ఇవ్వకపోవడం వల్ల మాదిగలకు పూర్తిగా మొండి చేయి చూపినట్టయింది. దానికి రేవంత్ రెడ్డి కారణం. మాలలతో కుమ్మక్కై మాదిగలకు అవకాశం, ఒక్క అవకాశం రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యండు. బీసీల ప్రాతినిధ్యం పెరగకుండా రెడ్లకు అవకాశం పెంచిండు. అందుకు సాక్ష్యం మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి 6. తెలంగాణలో పార్లమెంటు స్థానాలు 17 అవుతే ఎస్సీలై 3, ఎస్టీలై 2 5, 5లో మిగిలిన 12లో మిగిలిన ఇప్పటికే 12 డిక్లరేషన్ అయిన దాంట్లో 6 50%. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50% బీసీలు, యావరేజ్ 17 లెక్క పెట్టుకుంటే మినిమం 8 రావాలి, 50% మినిమం అంటున్నా నేను. లేదా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పోను 12 మిగిలితే ఆ 12లో 50% 6 రావాలి. 50% జనాభా గల నా బలహీన వర్గాల సమాజానికి జనరల్ స్థానాల్లో 6 రాలేదు. ఇప్పటికీ ప్రకటించిన దాంట్లో 2 మాత్రమే, ఒకటి భువనగిరి మల్లేశం, ఒక భువనగిరి కాదు, ఒకటి మెదక్ మాత్రం మధు అంతే కదా, నీలం మధు ముదరాజ్. ఇక్కడ మనం గమనించండి, ఇంకా సీట్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ
సికింద్రాబాద్ పరిధిలో ప్రకటించిన దాని ప్రకారం దానం నాగేందర్ ఓబీసీ. వీళ్లను 50% బీసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇద్దరికి పరిమితం చేసింది. కానీ 5% కూడా లేని రెడ్లకు మాత్రం 50% ఇచ్చింది. ఇంకా మళ్ళీ ప్రకటించని ముఖ్యంగా కరీంనగర్ నుంచి ప్రముఖ రెడ్డి పేరు వినబడుతుంది, ఖమ్మం నుంచి ప్రముఖ రెడ్డి పేరు వినబడుతుంది, హైదరాబాద్ ఇచ్చినా ఒకటే ఇయ్యకపోయినా ఒకటే, ఎవరికైనా హైదరాబాద్ ఇచ్చినా ఒకటే ఇయ్యకపోయినా ఒకటే ఎవరికైనా మీ దృష్టికి తీసుకొస్తున్నా. రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి మాదిగలకు ఇవ్వకపోవడం మాదిగలకు ద్రోహం చేసినట్టే, జనరల్ స్థానాల్లో ఎక్కువ మంది రెడ్లకు ఇవ్వడం బీసీలకు ద్రోహం చేసినట్టే, 50% బీసీలకు 2, 5% లేని రెడ్లకు 6. ఇప్పటికీ బహుశా ఖమ్మం కరీంనగర్లో 2 రావచ్చు వాళ్ళకు పలుకుబడి ఉన్నది, లేదా 2 రావచ్చు వాళ్ళకు పలుకుబడి ఉన్నది. బహుశా బీసీల లెక్క చూపించడానికి హైదరాబాద్ సూట్ కూడా ఇస్తుందేమో. బీసీలకు మేము 3 ఇచ్చామని చెప్పుకోవడానికి బహుశా హైదరాబాద్ కూడా లెక్క చూపెడుతుందేమో. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పక్కా మాదిగలకు వ్యతిరేకమని, పక్కా బీసీలకు వ్యతిరేకమని రుజువు అవుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాదిగల్ని కూడగడతాం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీలను కూడగడతాం. మా బాధ్యతగాని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాదిగల్ని కూడగడతాం పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా మా బలహీన వర్గాలను కూడగడతాం. రాబోయే రోజుల్లో మాదిగల బీసీల సంఘటిత శక్తి ద్వారా ఖచ్చితంగా ఎన్నికల వరకే కాకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాదిగల బీసీల సంఘటిత శక్తితో బలమైన ఉద్యమాలు నిర్మిస్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏ మాటలు మాట్లాడిండో ఎన్నికల తర్వాత ప్రతి మాటను విస్మరిస్తూ వస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఏ మాటలు మాట్లాడిండో ఆ మాటలకు ఏమాత్రం విలువనివ్వట్లేదు. ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన దాంట్లో పోయినసారి ఇక్కడ ఆడియో ద్వారా వినిపించాను, మాదిగల మద్దతుతోనే నేను జడ్పీటీసీ గెలిచాను, మాదిగల మద్దతుతోనే నేను ఎమ్మెల్సీ గెలిచాను, మాదిగల మద్దతుతోనే నేను కొడంగల్ ఎమ్మెల్యే గెలిచాను, మాదిగల మద్దతుతోనే నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు గెలిచి పీసీసీ అధ్యక్షుడిగా ఈ గౌరవ స్థానాన్ని ఇచ్చాను వచ్చింది. నాకు ఈ స్థాయి రావడానికి నా సొంత కులస్తులు కూడా కారణం కాదు, మాదిగలే కారణం అని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు అదే మాదిగలకు చరిత్రలో ఎన్నడలేని విధంగా ఉన్న 3 మాలలకు పోయేలాగా, లేదా మాదిగలకు దక్కకుండా చేయలాగా 3లో 2 మాలలకు 1 బయనలకు ఇవ్వడం ద్వారా 3లో 3 మాదిగలకు రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎట్లా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా పలానా సీటు మాదిగలకు ఇవ్వాల్సిందే అని చెప్పి అంటే, లేదా ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూర్చున్నప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా ముందుగా నాగర్ కర్నూలు సీటు మాకు వచ్చేది, వరంగల్ సీటు మాకు వచ్చేది, పెద్దపల్లి సీటు కూడా చర్చ జరిగేది. అక్కడ కూడా ఎప్పుడు మాలలకి ఇస్తుండే కాబట్టి మాదిగలకు అవకాశం దక్కేది, లేదా ఇంకెవరికన్నా అవకాశం దక్కేది. మీ సోదరుడిగా చెప్తున్నా, ఈయన మాట మీద నిలబడే రకం కాదని, కృతజ్ఞత అనేది చాటుకునేటోడు కాదని మొదటి రుజువైంది.